हेलो फ्रेंड्स, वेलकम टू स्मार्ट वंटिल्लू। इवाल मनं चेसुकोबो रेसिपी चाला सिंपल अंडी। एदर ब्रेकफास्ट कानी डिनर कानी वेट लॉस लो उन्न वाळ्ळकी बागा यूजफुल अवुतुंदी। ओट्स फ्रूट्स स्मूदी, ए फ्रूट्स अवेलबिलिटी उंटे आ फ्रूट्स तो चेसुकोवच्चु। प्रासेस चूद्दाम, सिंपल प्रासेस। ओट्स तीसुकोंडी ओक 2 टी स्पून्स, कोंचेम वाटर पोसुकोनि सोक् चेसुकुंदाम। अदि एंदुको तर्वात चेप्पुकुंदामंडी। तर्वात पपाया बनाना तो इवाल स्मूदी चेसुकुंटुन्ना। ఫ్రెష్ ఖర్జూరాలు 2 తీసుకున్నాను, మీకు కావాలంటే స్వీట్నెస్ కోసం ఇంకో 2 అయినా తీసుకోవచ్చు। ఒక 5 నుంచి 6 బాదం పప్పు 6 to 8 అవర్స్ సోక్ చేసుకొని ఆ పైన ఉన్న పొట్టుని తీసేసుకోవాలి, లేకపోతే అవి మనకి న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ సరిగా జరగదు, ఇన్హిబిటర్స్ ఉంటాయి దాంట్లో, అందుకని నైట్ టైం సోక్ చేసుకొని తీసుకోవాలన్నమాట। 2 స్పూన్లు కోకో పౌడర్, ఒక చిన్న మూత వెనిలా ఎసెన్స్, ఈజీగా అవైలబిలిటీ ఉన్నవేనండి, చాలా సింపుల్ ప్రాసెస్. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకుందాము। మిక్సీ జార్లో ఇందాక సోక్ చేసి పెట్టుకున్న ఓట్స్ ఉన్నాయి కదా, ఒక 10 మినిట్స్ సరిపోతుంది। ఇవి ఎందుకు సోక్ చేసుకుంటామంటే వీటిలో ఫైటిక్ యాసిడ్ అనేది ఒకటి ఉంటుందండి। ఆ ఫైటిక్ యాసిడ్ ఉండటం వల్ల మనకి ఓట్స్ నుంచి న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ జరగదు, అదే ఇన్హిబిట్ చేస్తుంది దీంట్లో కూడా, అందుకని చెప్పి అది పోవడానికి ఈదర్ ఓట్స్ని మామూలు ఫ్రై అన్నా చేసుకోవాలి, లేకపోతే సోక్ అన్నా చేసుకోవాలి। ఈ రెండు చేయకుండా డైరెక్ట్గా యూస్ చేయకూడదు, దాంట్లో అది యూస్ చేస్తే మనకి కావాల్సిన విటమిన్స్ దాన్ని యూసేజ్ తక్కువ అయిపోతుంది, అది మనకి యూస్ఫుల్నెస్ తగ్గిపోతుంది అన్నమాట। సో ఖర్జూరకాయలు బాదం పప్పు వేసుకుందాము। మీకు స్వీట్నెస్ కావాలంటే ఇంకా సరిపోలేదు అనుకుంటే కొంచెం బెల్లం ముక్క అయినా వేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు, ఐరన్ కంటెంట్ ఉంటుంది కనుక। ఇది క్యాలరీస్ చాలా తక్కువ వస్తాయండి ఓట్స్ ఉండటం వల్ల। ఇంకా బనానా అను పపాయా వేసుకుంటున్నాం కదా, పపాయాలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, హెల్దీ యాంటీ ఆక్సిడెంట్స్, కెరోటినాయిడ్స్ అంటారు, అవి అన్ని ఫ్రూట్స్లో ఉండవు, ఎక్కువ పపాయాలోనే ఉంటాయి। అవి వయసుని పైబడే వచ్చే మతిమరుపుని తగ్గించేస్తుంది, ఇంకా ఏంటంటే డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, గ్యాస్ రాకుండా చేస్తుంది, బ్లోటింగ్ అంటారు కదా అది రాకుండా చేస్తుంది, కాన్స్టిపేషన్ రానివ్వదు, స్కిన్ డ్యామేజ్ నుంచి కాపాడుతుంది, రింకిల్స్ వస్తాయి వయసు పైబడే కొద్దీ, మనం పపాయ ఎక్కువ తీసుకుంటే వయసు పైబడకుండా యంగ్ లుక్గా ఉంటుంది అన్నమాట, సాగిపోవటం, స్కిన్ ముడతలు రావటం జరగదు। ఇంకా బనానా తీసుకోవటం వల్ల బనానాలో ఫైబర్ కంటెంట్ బాగా ఎక్కువ ఉంటుంది, ఇంకా కాపర్ కంటెంట్ ఉంటుందండి బనానాలో, కాపర్ కంటెంట్ ఉండటం వల్ల అది ఐరన్ అబ్జార్ప్షన్ ఇంక్రీజ్ చేసి ఐరన్తో పాటు కాపర్ కలవటం వల్ల ఎర్ర రక్త కణాలు బాగా డెవలప్ అవుతాయి, ఇమ్యూన్ ఫంక్షన్ ఇంక్రీజ్ అవుతుందండి। ఇంకా కాపర్ ఉండటం వల్ల ఆస్టియోపోరోసిస్, గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది। ఇంకా ఏంటంటే పపాయాలో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది, బాగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది మనకి। ఇప్పుడు మనం ఉన్న కండిషన్స్, ఈ కోవిడ్ కండిషన్స్ నుంచి మనకి రోగనిరోధక శక్తి పెంచుకునే ఫుడ్స్ తీసుకోవాలండి, అందుకు ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది। ఇంకోటి కోకో పౌడర్ అను వెనిలా ఎసెన్స్ వేయటం వల్ల ఇది చాక్లెట్ ఫ్లేవర్లో ఉంటుంది, అసలు పపాయా టేస్ట్ పిల్లలకు అస్సలు తెలియదు, పిల్లలు అయితే చాలా లైక్ చేస్తారు, వెయిట్ లాస్ కోసమే కాదు పెద్దవాళ్ళుకి చిన్నపిల్లలకి అసలు మంచి స్మూతీ, ఓట్స్ డైరెక్ట్గా ఇస్తే చీచా అంటారు, పపాయా తినమంటే అబ్బో అంటారు, అలాంటి వాళ్ళకి ఇవి ఇస్తే కనుక అసలు కళ్ళు మూసుకొని తాగేస్తారు, మా పిల్లలు అయితే మళ్ళీ చేయి మమ్మీ అని అడిగారు। తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, పిల్లలు పెద్దలకి అందరికీ మంచిది, చాలా ఈజీ రెసిపీ। మనకు పైనుంచి ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే ఆ డ్రై ఫ్రూట్స్, నేనైతే ఇక్కడ పల్లీలు, జీడిపప్పు, కిస్మిస్, బ్లూబెర్రీస్ వేసుకున్నానండి, మీకు ఏ అందుబాటులో ఉంటే మీరు అవి వేసుకోండి, అంతేనండి సింపుల్ ఓట్స్ స్మూతీ, ఫ్రూట్స్ స్మూతీ చూసాం కదా। తప్పకుండా రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్। ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి, కొత్త నోటిఫికేషన్స్ రాగానే తెలుస్తుంది। థ్యాంక్ యూ।